జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ హనుమండ్లు, వైస్ చైర్మన్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని చేరాలంటే నిరంతరం కృషి చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వల్ల పిల్లలు చెడు అలవాట్లను అలవర్చుకుంటున్నారని, తల్లిదండ్రులు పిల్లల కోసం క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయశ్రీ, శేఖర్, నిఖిల్, మున్సిపల్ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కరోనా బంద్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు స్కూల్ నడిచింది, జనవరి బంద్. ఇక వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాలి. 10th క్లాస్ ఇస్ అ లైఫ్ మరీ, ఇది చాలా ముఖ్యమైనటువంటి తరగతి. ఈ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి పద్ధతితోటి ఇప్పుడు డ్యాష్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే మనకు ఒక బరువు పెట్టారో ఆ బరువును ఖచ్చితంగా మనం కాపాడుకుంటామని 10 GPA తీసుకువచ్చి మళ్ళీ ఇదే అతిథులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ 10 GPA ఎవరెవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సన్మానం కూడా చేద్దాము. మరి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇకపోతే 10th క్లాస్ పిల్లలందరికీ ఒకటే ఒక విషయం చెప్పేది, నేను వాట్ ఎవర్ యు లిజన్ యు మస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ అతిథులు ఏం చెప్తున్నారో మీరు వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ యు సీ, మీరు ఏం చూస్తున్నారో ఇక్కడ చూసేదాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ యు రీడ్ యు మస్ట్ అండర్స్టాండ్. వాట్ ఎవర్ యు రైట్ యు మస్ట్ అండర్స్టాండ్. ప్యారా వైజ్ రీడ్ ఈ సూత్రాలు కనుక ఏ విద్యార్థి అయితే పాటిస్తాడో తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తాడు. అలాంటి ప్రిన్సిపల్స్ మనం పాటిస్తూ చదువులో, క్రమశిక్షణలో, సంస్కారంలో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు. జై హింద్. అంటే తప్పకుండా ప్రతి విద్యార్థి ఉదయము 4:30 లేదా 5 గంటలకు లేచి ఒక 2 గంటలు కష్టపడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తావు, ఇది పక్క. అది సుహేల్ చెప్పినటువంటి మంత్రం అది. కాబట్టి నేను 30 పేజీలు చదివినా 40 పేజీలు చదివినా అని ఒకరికొకరు చెప్పుకునే దానికన్నా పొద్దున లేచి బ్రహ్మముహూర్తంలో ఒక 2 గంటలు కనుక ప్రతిరోజు సండే అయినా మండే అయినా పండుగ అయినా పబ్బమైనా మీ ఇంట్లో అప్పాలు వేసుకున్నా చుట్టాలు వచ్చినా ఆ 2 గంటలు ప్రతినిత్యం కనుక చదివితే నిజంగా నేను గర్వంగా చెప్తా, నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ దగ్గరికి వస్తుంది. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ మై వర్డ్స్. ప్రతి వాళ్ళము పెద్ద కావాలి, సమాజంలో పేరు తెచ్చుకోవాలి, ఒక గొప్ప ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి, సమాజానికి పేరు తేవాలి, తన దగ్గరకు పేరు తేవాలి అని ఆలోచిస్తాము. మరి నువ్వు పేరు దేవాలంటే కొంచెం త్యాగం చేయాలి, కొంచెం సుఖాన్ని తప్పుకోవాలి. ప్రొద్దున తెల్లారిదాకా వండుకొని 7 గంటల దాకా వండుకుంటే మంచి సుఖం అనిపిస్తుంది. ఇంకా ఈ చలికాలం అయితే దుప్పటి కప్పుకొని పండుకుంటాము, లేపితే ఒక విధమైన చిరాకు పడతాం. అట్లా కాకుండా కొంత కష్టపడి తప్పకుండా 5 గంటలకు లేస్తా, ఎవరినాడు తన మనసులో ఏదో ఒక బాధ, అయ్యో ఈరోజు లేవకపోతే అన్న ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి కలెక్టర్ అంటే కలెక్టర్ అయిపోతాం. ఇది ఖచ్చితం, ఖచ్చితం అనుభవపూర్వకంగా చెప్తున్నా కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని నమ్మాలి. ఈరోజు నుంచి అంటే రేపు ఉదయం నుంచి మీరు చేయాల్సిన పని ఉదయం 5 గంటలకు లేచి కఠినమైనటువంటి సబ్జెక్టు చదవండి. ఇది కరస్పాండెంట్ అంటే మీ ప్రిన్సిపాల్ శేఖర్ గారు చెప్పారు, వాట్ ఎవర్ యూ రీడ్ యూ మస్ట్ అండర్స్టాండ్. 10th విద్యార్థులు మీరు ఇంటర్మీడియట్ పుట్టుకుంటారు, పోయినప్పుడు వట్టిగానే క్లాసులో పోయి ఏం చెప్తావు నువ్వు?